ఉదయం లేవగానే ఆడవాళ్లు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో, రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణు ఆరాధనలోనూ లక్ష్మి పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వులు, పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలు మూడిటిని ఒకే వరుసలో నిలబెట్టాడు. మూడు ఒక్కచోటే ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు. క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా సురులు, అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మ, దేవేంద్రుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు.
ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందడం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. అని ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్ లో పాటించడం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్ లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది, అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క 10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు, కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు, జస్ట్ గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్లు ఈ మూడిటిని వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ మూడు పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ మూడు పనులు ఖచ్చితంగా చెయ్యాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి, గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చెయ్యాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చెయ్యండి. ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు ఉదయం నిద్రలేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చెయ్యండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది.